అలాని చెప్పే వాళ్ళు చెప్పిన వాళ్ళు కొంతమంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జైబేరి గ్రూప్ని అసలు ఎలా ఫౌండ్ చేయగలిగారు మీరు? సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పే కదా మంచి బిజినెస్, సినిమాల్లోకి వచ్చాం సినిమా కూడా రోడ్డు మనం బిజినెస్ వదలకూడదు మళ్ళీ చెయ్యాలి అని అనుకొని మొట్టమొదటి నాకు నచ్చిన సినిమాలు కృష్ణా జిల్లాకో లేకపోతే నైజాంకో కొనుక్కునేవాడిని రైట్స్, సినిమాల రైట్స్. ఆ విధంగా కొంత క్షమించాడు. తర్వాత మనమే ఎందుకు సినిమాలు తీయకూడదు, మనం సినిమాలు తీస్తే మంచి సబ్జెక్టులు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మంచి క్యారెక్టర్లు చేయొచ్చు అని అనుకుని అప్పుడు మురళి చిత్ర అని ఒక బ్యానర్ పెట్టాం స్టార్టింగ్. దాంట్లో బాలచంద్ర గారు సినిమా తీశారు మళ్ళై పట్టాళం అని, మేము దాన్ని రామదండు అని పెట్టి పిల్లల సినిమా. ఒక ఆరుగురు పిల్లల విడోయర్రు, ఐదుగురు పిల్లల విడో, వీళ్ళిద్దరూ లవ్లో పడి పెళ్లి చేసుకుంటారు. ఓకే, ఎదురుగారి కాపురం పెడితే ఈ ఆరుగురికి ఎదురుకి పడదు. ఇక నానా గొడవ నానా అల్లరి ఇల్లంతా. ఓకే, అది వైఫ్ సరిత వేసింది. సరిత పిల్లలందరినీ ఎలా అడ్జస్ట్ చేసుకుని అందరు దైట్ చేసుకొని చేసింది. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని పిల్లలు ఎలా ఇది చేశారు అనేది దాని మీద సబ్జెక్టు లక్ష్మీ గారు డైరెక్ట్ చేశారు. ఓకే, నేను రైట్స్ కొనుక్కొని లక్ష్మీ గారు మీరే చేయాలండి అంటే అయ్యో బలేవారండి, నేను ఏదో సరదా కోసం చేశాను, నా కెరీర్ హీరోయిన్గా పెట్టుకొని నేను ఇవి ఎక్కడ చేస్తాను, డైరెక్షన్ చేయాలండి. బాలచంద్ర గారిని అడిగితే నాకు అసలు కుదరదు బాబు అన్నారు. మీరు ఏం చేయమంటారు చెప్పండి, మీరే సలహా, మీ సినిమాయే కదా, మీరు తీసిన సినిమా నేను తెలుగులో తీసుకున్నాను, మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఓ పని చేస్తాను, నా కో డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు తమిళ అయితే అతను చేస్తాడు డైరెక్టర్, నాకు రోజు వెళ్ళే ముందు ఇవాళ ఏ సీన్లు తీస్తారని నాకు తీసుకొచ్చి చెప్పాలి అతను. చెప్పిన తర్వాత నేనే షార్ట్ డివిజన్ ఇచ్చి ఈ విధంగా అది ఈ విధంగా అది ఏం చెప్తా ఉంటాను. ఓకే, ఇంపార్టెంట్ సీన్స్, ఇంపార్టెంట్ సాంగ్స్, క్లైమాక్స్ మాత్రం నేను వచ్చి తీస్తాను. ఓకే, దర్శకత్వ పర్యవేక్షణ బాలచంద్రన్ పెట్టి ఆ సినిమా తీసాం, అది బాగాడి. ఓకే, తర్వాత నెక్స్ట్ సినిమా తీద్దాము అని అనుకున్న టైంలో గిరిబాబు నాకంటే ముందు ప్రొడ్యూసర్, అతను జయబేరి బ్యానర్ అతంది. జయబేరిలో మొట్టమొదటి దేవతలారా దీవించండి అని ఒక సినిమా తీసి, జయబేరి మీరు అనుకున్న పేరు కాదు సార్? కాదు. ఓకే, గిరిబాబు గారిది. ఓకే, గిరిబాబు గారి బ్యానర్ అది. ఓకే, ఆయన దేవతలారా దీవించండి అని ఒకటి చెప్పి చేశాడు. ఇంకోటి కృష్ణగారును గిరిబాబు హీరోలుగా ఒక జానపద సినిమా చేశాను. ఓకే, తర్వాత మూడో సినిమా నేను హీరోగా చేశాను. నేను హీరోగా చేసే టైంకి అతను ఈ జయబేరిని పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మాయి పేరు మాధవి, ఓకే, మాధవి చిత్రాన్ని పెట్టి ఆ బ్యానర్తో సినిమాలు తీసుకు అడిగాను. గిరిబాబు మీ అమ్మాయి పేరు పెట్టుకున్నా బాగుంది, మరి జయబేరిని ఏం చేసావు, ఇంకా జయబేరి ఏముంది ఇక అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టే అన్నాడు. ఓకే, నాకు ఆ పేరు చాలా ఇష్టమయ్యా, ఓకే, నాకు కావాలి ఇస్తావంటే తీసుకో, ఇంతే సింపుల్గా, సింపుల్గా నువ్వే తీసుకోవాలని. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే జయబేరి అనేది ఒక సక్సెస్ నోట్. ఇదివరకటి రోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు జయబేరి మోగించేవారు. ఇప్పటికి మన ఈనాడు పేపర్లోనే జ్యోతి పేపర్లోనే చూస్తే వాళ్ళకి క్రికెట్ మ్యాచ్ మన ఇండియన్ టీం జయబేరి మోగించింది. అట్లా అది ఒక మంచి సక్సెస్ నోట్ ఉన్న ఇది అని చెప్పి అది అడిగాం. అప్పటి నుంచి ఆ బ్యానర్ మీద సినిమా తీసాం. రెండో సినిమా వరాలబ్బాయి, అది నాకు 100వ సినిమా. ఈ జయబేరి బ్యానర్ మీద మాకు మొదటి సినిమా. ఓకే, అక్కడి నుంచి అన్నీ జయబేరీల మీద తీసాం. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాక కూడా జయబేరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని అన్నీ దాని మీద ఇప్పుడు దాకా అన్నీ కూడా అయ్యాయి. అలాగే ఆటోమొబైల్లో కూడా ఉన్నాం మేము, మారుతి కార్ డిస్ట్రిబ్యూటర్లో మేము, అవి కూడా జయబేరి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా సార్? కార్ ఏజెన్సీ, ఏజెన్సీ ఒక 15 షోరూమ్లు ఉన్నాయి. ఓకే, ఎక్కువ ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా 3 ఉన్నాయి ఇక్కడ ఆటోమొబైల్స్. అయ్యా, అదంతా కూడా జయబేరి ఆటోమొబైల్స్. అలా జయబేరిని మాత్రం వదలాల. చాలామంది వచ్చి అడిగేవారు, ఏమండి జయబేరి మీ అమ్మాయి పేరా, మా అమ్మాయి పేరు కాదు మా ఆవిడ పేరు కదా అయ్యా. మీరు చెప్తుంటే ఒక విషయం గుర్తుకొచ్చింది, ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేటప్పుడు 1000 గజాలు 2000 గజాలు తీసుకొని లేదంటే డెవలప్మెంట్ కన్నా తీసుకొని స్టార్ట్ చేస్తారు రియల్ ఎస్టేట్. మీరు ఏకంగా 6 ఎకరాలు తీసుకున్న తర్వాత మురళీమోహన్ పిచ్చోడు, కొత్త పిచ్చోడు వచ్చాడు మార్కెట్లోకి, అయ్యో నష్టపోతాడో ఏమో అని కొంతమంది ఎగితాలు చేశారంట. అసలు ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ ఎలా చేశారు సార్, మళ్ళీ ఫినిష్ ఎలా? అదే అదే, యాక్చువల్గా అది కూడా మా సినిమా వాళ్ళకి సంబంధించింది. రమణారెడ్డి గారు అని ఇదొరకు యాక్టర్ ఉండేవారు నెల్లూరు ఆయన. ఆ రమణారెడ్డి గారు కామెడీ యాక్టర్, ఆయనది ఆ థాట్ ఒరిజినల్గా. ఓకే, తర్వాత ఆయన అమ్మేశాడు, అమ్మేస్తే వాళ్ళ దగ్గర నుంచి కేఎస్ రామారావు గారు కొనుక్కొని ఓకే సీసీ ఫిల్మ్ సిటీ అనేది పెట్టి అందులోనే స్ట్రీట్ అది వేసి కొన్ని కోర్టులు, రిచ్ హౌసెస్, మీడియం హౌసెస్, హాస్పిటల్ ఇవన్నీ కూడా వేసి చేశాడు. అది ఆయన అమ్మేసేటప్పుడు మేము కొనుక్కున్నాం. అది మేము కొనుక్కొని దాంట్లో కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం, ఇప్పుడు దాకా వెంచర్స్ చేసి సైట్స్ అమ్మేవి కదా తప్ప కన్స్ట్రక్షన్ రాలేదని ఫస్ట్ టైం జయబేరి సిలికాన్ కౌంటీ అని పెట్టి మీరు అన్నట్టుగా 6 ఎకరాల్లో మొదలుపెట్టాం. స్టార్ట్ చేశారు, మొదలు పెడితే మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి మురళీమోహన్ గారు మీకు ఎవరు చేయరంత అంత ఇది పెట్టి 1 ఎకరంలో చేయొచ్చు లేకపోతే 1000 గజాల్లో చేస్తారు
లేకపోతే 2 ఎకరాలు 2 ఎకరాల్లో బెడ్ చేయండి, పోదాని తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్ళండి అని నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి. సార్, పొరుగురు ఆడికి నీటి భయం ఉండదు, ఉన్నోడు ఆడికి శ్మశాన భయం. శ్మశానం ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి అటు శ్మశానానికి వెళ్ళడం. కానీ ఆ ఊళ్ళో ఏ చెరువులో ఎంత లోతుందో ఊళ్ళో వాడికి అందరికీ తెలియదు. బయట నుంచి వచ్చేవాడికి శ్మశాన భయం, శ్మశానం దానికి వెళ్ళే వరకు వాడికి శ్మశానం అని తెలియదు. నీళ్ళు కూడా ఎంత లోతుంటాయని తెలియదు, భయం భయం లేకుండా వెళ్తారు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేసేవారుకోండి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కొట్టుకొని బయటకు వస్తారు. నేను కూడా ఇప్పుడు అదేనండి, తప్పులు చేయొచ్చు ఇందులో, నేను పొరపాటు చేయొచ్చు, తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాను, చేస్తానండి. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ నేను అనౌన్స్ చేసి చేసిన రోజున ఎవరు నమ్మల నా మాట. పైగా అప్పుడు మాతాపురం ఏమీ లేదు, అప్పటికి హైటెక్ సిటీ లేదు, ఏమీ లేవు. ఆ విధంగా నేను తెలుసో తెలియకో మొదలుపెట్టానండి. ఇదివరకు ఏం చేశారంటే కరెంట్ పోతే జనరేటర్ వేసి ఒక లైటు లిఫ్ట్లు పనిచేయు అని పెట్టేవు. నేను మొట్టమొదటిసారి చేసిందే 8 ఫ్లోర్లని కట్టాను. ఓకే, 8 ఫ్లోర్లు సార్, 5 ఫ్లోర్లో ఉంటే కరెంటు పోతే ఏం చేయాలి సార్ అన్నాడు. ఈ కరెంటు పోయినా సరే 100% లిఫ్ట్లు అన్నీ ఉంటాయి, బ్యాకప్. నీ ఏసీలన్నీ వాడుకోవచ్చు నువ్వు, ఓకే, నీ లైట్లన్నీ వేసుకోవచ్చు, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడతాం. అది కూడా కరెంటు పోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఏదో జనరేటర్ ఆన్ చేయాలనేది ఉండదు, ఆటోమేటిక్గా 9 సెకండ్స్ మీరు 1, 2, 3 అని 9 లెక్కేసేటప్పటికి ఆటోమేటిక్గా మీకు జనరేటర్ ఆన్ అయిపోద్ది, లైట్లు వచ్చేస్తాయి, అసలు ఎక్కడ కూడా ఆగదు అని చెప్పి ఇది చెప్పాం. అలాగే పవర్ అవ్వది, ఇది కాల్ గ్యాస్, గ్యాస్ ఉండేది కదా స్టవ్, కుకింగ్ గ్యాస్. ఈ కుక్ గ్యాస్ మామూలుగా వెళ్ళి సిలిండర్లు తీసుకొని చేయాలి. ఎవరు కూడా సిలిండర్ కోసం బయటకు వెళ్ళాల్సిన పని లేదు. మేము సిలిండర్స్తో బంక్లాగా పెడతాం, దాంట్లోంచి కనెక్షన్ తీసి ప్రతి కిచెన్కి ఇచ్చేస్తాం. అప్పట్లోనే అంత టెక్నాలజీ పరిచయం చేశారు సార్ మీరు. నెలకి ఒకసారి వచ్చేసి మేనేజ్మెంట్ వాళ్ళు బిల్లు ఎంత చూసి బిల్లు ఇచ్చి బిల్లు వసూలు చేసుకెళ్ళిపోతారు. అందుకని మీరు ఎవరు కాదు, గ్యాస్కి వెళ్ళక్కర్లేదు, నీళ్ళకి వెళ్ళక్కర్లేదు, ఫుల్ ఫ్రిడ్జ్గా అన్నీ అని చేసి మొదట ఎవరు నమ్మల. చేసిన తర్వాత అందరూ భలే ఉంది అని అప్పుడు ఎగబడిగా ఉన్నారు.